హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింప వచ్చిరి. యేసు ప్రభు వారంట మరి తెలుసు, మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన కన్యక గర్భమున బెత్లెహేములో మరి ఒక చిన్న పశువుల పాకలో ఆయన జన్మించడం జరిగింది. ఆయనకి స్థలం లేనందున ఆయన పశువుల తొట్లో పడుకోబెట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర, 3.5 సంవత్సరాలు విరామం లేకుండా దేవుని పనిచేస్తూ దేవుడిచ్చిన మిషన్ను, తండ్రి ఇచ్చిన కార్యాన్ని పూర్తి చేసి మరి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి అందరు చూస్తూ ఉండగానే ఆరోహణమై ఆయన వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమయంలో యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళిచుంటే ఆయన శిష్యులు వచ్చంట. ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చునయ్యా, చూడు ఈ యొక్క దేవాలయం ఎంత బాగుందో చూడు, ఈ గుడి ఎంత బాగుందో చూడు అని చెప్పి శిష్యులు చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉంటే అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కానీ రాయి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రేయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పి వెంటనే ప్రభు అన్నారు, మీరు ఈ కట్టడాలు నాకు చూపిస్తూ ఉన్నారు కానీ
దీని మీద దీని ఒక రాయి మీద రాయి లేకుండా ఇవన్నీ కూడా పడిపోతాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అర్థం కాలేదు ఆ మాటలు. అర్థం కాగినప్పుడు వాళ్ళు చేసిన పని ఏం చేశారంటే, మూడవ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి, యుగం మొత్తం కూడా గతించిపోయినకు సూచనలు చెప్పమని చెప్పి అడిగారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను. యేసు ప్రభువారు ఒకప్పుడు గొర్రె పిల్లగా వచ్చారు, ఈసారి ఆయన గొర్రె పిల్లగా రావట్లేదు, కొత్తమ సింహంగా రాబోతున్నాడు, ఆయన శిక్షించడానికి రాబోతున్నాడు. ఆ దినం ప్రలాపించే దినం, ఆ రోజు ఎంతో భయంకరమైన దినం, ఆ రోజు ఎంతో దారుణమైన పరిస్థితి కలిగిన దినం. ఆ దినం నుంచి తప్పించబడాలి అంటే ఈరోజే నువ్వు నిర్ణయాలు మార్చుకోవాలి. ఎలా బ్రతకాలనే నిర్ణయం మార్చుకోవాలి, ఎలా జీవించాలనేది నిర్ణయం మార్చుకోవాలి. దేవునికి అనుకూలంగా బ్రతకాలా, దేవుని దాటి బ్రతకాలా, దేవునికి ఇష్టమైన బిడగా బ్రతకాలా, దేవుని విడిచిపెట్టి బ్రతకాలన్నది ఇప్పుడే నిర్ణయించుకుంటే ఆ నిర్ణయమే ఆయన రాకల్లో నిన్ను ఎత్తబడే స్థానంలో ఉంచుతుంది. యేసయ్యకి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఆయనకి ఇష్టానుసారంగా లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా, కేవలం స్వార్థపూరితంగా ఇదే బ్రతుకు, నాదే జీవితం, నా కొరకే ఒక కడుపు కోసం, ఒక పొట్టకూటి కోసమో లేకపోతే ఈ జీవితం కొరకే బ్రతికితే అంతకన్నా దౌర్భాగ్యులు ఎవరూ లేరని పరిశుద్ధ లేఖనంలో, దైవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మన కొరకు మనం బ్రతకడం కాదు, కానీ దేవుడు నిన్ను రక్షించుకున్నది నీ కొరకు బ్రతకడం కాదు, నువ్వు యేసయ్య కొరకు బ్రతకాలని నిన్ను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన రాజ్యం కట్టాలని నిన్ను బ్రతికించుకున్నాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్య స్థాపన కొరకు నువ్వు ఒక పనిముట్టుగా వాడబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలా వాడబడిన వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యంలో బహుమానాలు, వారికి మెప్పు, ఘనత, బహుమానాలు ఉంటాయని ప్రభువు పేడ తెలియపరుస్తున్నారు. నిన్ను నమ్మి ఎందుకు దేవుడు రక్షించుకున్నాడంటే, నీలాగా నశించిపోతున్న వారిని ప్రభు దగ్గర నడిపించడానికి నువ్వు ఒక సాధనముగా, నువ్వు ఒక వాహనముగా, నువ్వే ఒక యేసు ప్రభు బిడ్డగా, ఒక వెలుగుగా ఉండాలన్నది ఆయనకు ఆశ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగా నీ కొరకు ఈరోజు చాలామంది ఏమైపోయారంటే, వాళ్ళ కోసం బ్రతకటమే అయిపోయింది, వాళ్ళ కోసం నిజమే. యేసు ప్రభు వారు ఈ సిలువ ప్రయాణంలో లాస్ట్గా ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఎవరి కోసం? ఆయన కోసం కాదు. ఆయన ఎందుకు ప్రార్థించారు? చెమట రక్త బిందుగా మారిపోయింది. ఎంతో వేదన పడ్డాడు, ఎంతో భయంకరమైన స్ట్రెస్, ఆ యొక్క ఎంతో ఒత్తిడికి లోనైపోయాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క సిలువ యొక్క ప్రయాణాన్ని భరించడానికి, కేవలం నిన్ను రక్షించాలని ఆ తోటలో ఎంతగా నిన్ను చూస్తూ ఆ యొక్క ఆయన చేయబోయే ఆ కార్యక్రమంలో, ఆ చేయబోయే ఆ ప్రయాణంలో, సిలువ ప్రయాణంలో ఆ బాధ, వేదన అవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళని లేపాయా, నా కొరకు ఒక గడి అయినా మీరు మెలకు కలిగి ఉండరా అని అడిగారు. చూసారా, వాళ్ళు వాళ్ళది వాళ్లే చూసుకున్నారు. ఎంత మాత్రం ప్రభుతో నిలబడ్డారా ప్రభు కొరకు. అయ్యో నా మా యొక్క బోధకుడు ఎందుకు ప్రార్థిస్తున్నాడో, ఎందుకింత వేదన పడుతున్నాడో, ఎందుకింత కష్టపడుతున్నాడో, ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడని ఎవ్వరు కూడా ఆలోచించలేదు. ఎవ్వరు కూడా ప్రభుతో నిలబడలేదు. వాళ్ళకి సొంత పనులే చూసుకున్నారు. వారు సొంతగా హాయిగా నిద్రపోతూ ఉన్నారు. ప్రభు అయితే, అయ్యో నేను ఈ పని చేయటం ద్వారా కొన్ని కోట్ల మంది నా రాజ్య వారసులుగా అవుతారు, ఓ నేను నిర్మించబోయే గృహాల్లోకి వస్తారని చెప్పి ఎంతగానో ఆయన మన కొరకు ఆ యొక్క గెత్సెమని తోటలో ప్రార్థించాడు. అయ్యా నీ చిత్తమైతే తండ్రి, నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు, లేకపోతే నా చిత్తం కాదయ్యా. ఈ బాధను చూసినప్పుడు నిజంగా తీసేయాలనిపిస్తుంది, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలని చెప్పి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. నిజమే, ప్రభు పని చూసేవాళ్ళు చాలామంది తక్కువైపోయారు. ప్రభు పని అంటే చాలా ఏంటో, ప్రభు పని చేసినప్పుడు ఏదో దేవునికే
మేము పనిచేసే వాళ్ళకి ఫీల్ అవుతున్నారు. దయ్యుంచి ఆ బుర్ర సాతాను బుర్రను తీసేయండి. ప్రభుకి మందిరం కట్టించేవాడు నువ్వా? ప్రభు కొరకు పనిచేసేవాడు నువ్వా? నీకు ఎంత దేవుడు చేస్తున్నాడు! ఈరోజు ఈ రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఈరోజు వరకు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి, ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఊరికే హాస్పిటల్కి వెళ్ళి చూసిరండి. దేవుడు మిమ్మల్ని ఎంత క్షేమంగా ఉంచాడో మీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఈ సమయంలో ఎంతో అల్లాడిపోతూ బంధువులు బయట కూర్చుని బ్రతుకుతాడా లేదా అని చెప్పి ఆ యొక్క ఓ ఆ ఇంటెన్సివ్ కేర్లో ఆ ట్యూబులు పెట్టుకుని ఎంతో మరణయాతను అనుభవిస్తూ ఉన్నారు. నువ్వైతే ఆరోగ్యంగా ఉండి కూడా దేవునికి ఇంకా వ్యతిరేకంగా బతుకుతున్నావంటే నువ్వు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నావు, ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు, ప్రభు ఎవరో తెలియని స్థితిలోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి ఈసారి ప్రభు వచ్చేటప్పుడు గొర్రె పిల్లగా రావట్లేదు, రక్షించడానికి రావట్లేదు, ఈసారి శిక్షించడానికి రాబోతున్నాడు. అది చాలా భయంకరమైన భయంకరమైన దినం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ శిష్యులు అడిగారు ఏమనంటే, అయ్యా నీ రాకడకు సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలు చెప్పమని చెప్పి అడగటం జరిగింది. చూడండి నాలుగో వచనం. యేసు అప్పుడు నోరు తెరిచి ఆయన వారితో ఇట్లనను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే రాకడొచ్చేటప్పుడు మోసాలు ఎక్కువైపోతాయి. భక్తి కలిగిన వారిని కూడా మోసం చేసేస్తూ ఉంటారు. దేవుల్లో సాగే బిడ్డలను కూడా మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. భర్తలు భార్యలు, భార్యలు భర్తలను మోసం చేస్తూ ఉంటారు. ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా మీరు ఏం చేయాలంట, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అయ్యో ఏ వంకర బోధలో పడిపో. కొంతమంది ఈరోజు గొర్రెలు పలోమని పరిగెట్టడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హలో ఎక్కడికంటే అక్కడ పరిగెడతా ఉంటాను. అట్లా నేను మీటింగ్స్కి వెళ్ళకూడదని చెప్పట్లేదు, కానీ ఏటు పడితే అటుకి వెళ్ళకూడదు. దేనికి పడితే నువ్వు వెళ్ళే నడిపింపు, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు నిజంగా భక్తిలో సాగే వాళ్ళకి అర్థమైపోద్ది, తెలిసిపోద్ది. వీళ్ళతో మనకి కుదరదు, మనం వెళ్ళే దారి వేరు, వీళ్ళ దారి వేరు, వీళ్ళకి మనకి పసుకదు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి, జాగ్రత్తగా. తాను చెడ్డ కోతి వన వల్ల ఏం చేసిందంట, వాళ్ళకి భక్తి లేనప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు చెడగొట్టేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఒక సంఘం ఇచ్చాడు, ఒక సంఘ కాపరిని ఇచ్చాడు, ఒక ఆత్మీయ తల్లిని ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళ బాటలోనే నడుచుకుంటారు. ఏ గుంపులో ఉన్నావో ఆ గుంపులోనే వెళ్ళాలి, కానీ చెదిరిపోయి గుంపులు గుంపులకు వెళ్ళకూడదు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు చాలామంది తెలుగు తక్కువగా చాలా మాటలు చెప్తారు. ఆ మాటలు నీ యొక్క ఆత్మీయ స్థితినే చెడగొట్టేస్తాయి. కలిపి చెరిపేడు బోధలు అని రాయబడి ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏమి పని పాట లేకుండా ఊరికినే చాలామంది, కొంతమంది తెల్ల బట్టలు వేసుకుని తెల్ల చీర కట్టుకుని సంచి వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నైజం ఇంటి దగ్గర ఎలాగుందో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితం ఏంటో తెలియదు. ఇప్పుడు బయటకు కనబడే తెలిపే కనబడుతుంది, కానీ వాళ్ళ జీవన శైలి ఎలాగుంటుందో మనకి తెలీదు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి వీలు లేదు. ఈరోజు చాలామంది ఓ రకరకాల ఎక్కడెక్కడో డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ చాలామంది తెలియక అజ్ఞానంగా లాస్ట్ డేస్లో ఏంటో తెలుసా, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. మోసపరచు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభువే చెప్పాడు నోడితో, మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, మీరే జాగ్రత్త వహించాలి. ఏ మోసంలో ఎవరు చెప్తే ఆ మాటలు నమ్మటానికి వీలు. ఇలా ఆలోచిద్దాం. ఒకరోజు ఒక ఆమె ఏం చేసిందంటే, చక్కగా తయారీ వెళ్తా, ఆమె ఎలాంటి పరిస్థితో మనకు తెలియదు, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో కొంచెం ప్రార్థన చేస్తారని చెప్పింది. సరే అని చెప్పి, అయ్యో ప్రార్థనే కదా అమ్మ, రెండమ్మా అంతకన్నా భాగ్యం తీసుకెళ్ళి చాపేసి కూర్చోబెట్టి ప్రార్థన కూర్చుని, కొంచెం ప్రార్థన చేసిన తర్వాత ఆమె అంది, మీ ఇంట్లో నాకు చీకటి కనబడుతుంది అని చెప్పింది. అప్పుడు వరకు సంతోషంగా ఉన్న ఆమె ఏమైపోయింది, ఇంకా ఆ రోజు మొదలుకుని ఆమె దిగుల్లోకి వెళ్ళిపోయి, మా ఇంట్లో దెయ్యం ఉంది, మా ఇంట్లో దెయ్యం ఉంది అంటాడు.
నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, ఇలా అనుకుందాం చూడండి. మన లోకానికి ఏమై ఉన్నావు? దయ్యాలు మనల్ని చూస్తే ఏమైపోతాయి? నమ్ముతులరా మాట, మార్కు 16:16లో నా నామం పేరటి మీరేం చేస్తారు? దెయ్యాలు పోగొడతారు. నేనైతే అనుకుంటాను నాకు ఒక ఆశ ఉంది, నన్ను చూడగానే దెయ్యాలు పరిగెత్తుకున్నాడు. యేసు ప్రభుని చూడగానే ఆ గదర్నీయ ప్రాంతంలో దెయ్యాలోడు ఎలా వణికిపోయి స్వస్థచిత్తుడై ఆ దెయ్యాలు వాడినోంచి పందుల్లోకి ఎలా వెళ్ళిపోయినాయో అలాగే మనల్ని చూడగానే దెయ్యాలు ఏం చేస్తాయి? పారిపోతాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీలో పరిశుద్ధాత్ముడు సంచరించుచున్నాడా? కాబట్టి నిన్ను బట్టి దేవుని నేను చేయగలుగుతుందా? ఇంకో మాట కూడా ఉంది, మిమ్మల్ని ముట్టిన వాడు ఎవరిని ముట్టినట్టు? దేవుని కనుగుడ్డును ముట్టే ధైర్యం దయ్యానికి ఉందా? అంటే నిన్ను ముట్టుకునే హక్కు ఎవరికి లేదు కదా. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ దేవునిలో సాగుతూ యేసు రక్తం చేత కంచి వేసుకు. సాతానే చెప్పిందిగా ఏబుతో ఏమని, నీవు అతనికి అతనికి కలిగిన సమస్తమునకు ఏమేశావు? అంటే గొర్రెలకి, ఒంటెలకు, గాడిదలకు, మనుషులకు, అన్నిటికి కూడా నువ్వు ఏం చేసావు? అంటే మన దేవుడు ఎవరు? నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వారందరికీ, నీ పిల్లలకి అందరికి కూడా ఏమేస్తానంటున్నాడు? కొంతమంది తల్లిదండ్రులకి జ్ఞానం లేదు, అయ్యో నేను భక్తిగా చేస్తున్నాను, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నేను ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన బట్టి, యోబు ప్రార్థన బట్టి బిడ్డలకు కంచి వేసినట్లుగా నా ప్రార్థన బట్టి నా బిడ్డకు కంచి ఉంటుంది, నా భర్తకు కంచి ఉంటుంది, నా సంఘానికి కంచి ఉంటుంది, నా సేవకులకు కంచి ఉంటుంది అని ఆలోచించిన జ్ఞానహీనులు వాళ్ళకి బుర్రా పరిపక్వతలోకి రాలా, ఇంకా శరీరాన్ని ఆధారం చేసుకు బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఆమె అని చెప్పి చెప్పగానే ఏమైపోయింది తెలుసు? ఏమో దిగుల్లోకి వెళ్ళిపోయి, అలా నీరసంలోకి వెళ్ళిపోయి, అలా కంగారులోకి వెళ్ళిపోయి, అట్లా నీరసం అయిపోయింది. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, నిజంగా నేను దేవుని బిడ్డను, నిజంగా ఆ ఇంట్లో చీకటి ఉంది, నేను అడుగు పెట్టక నా చీకటి ఏమవ్వాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. అటువంటి బిడ్డలుగా మీరు మారునుగాక. కొంతమంది అంటారు ఇల్లు కలిసి రాలేదంటారు. ఇల్లు ఎందుకు కలిసి రాదు? నువ్వు యేసయ్య బిడ్డవు, ఎటువంటి చెత్తింట్లో నువ్వు ఉన్నా అది నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళగా నీతో పాటు దూతలు వచ్చి కూర్చుంటాయి. తన ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఎవరుంటారు చెప్పండి? తన ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఎవరుంటారు? ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళగానే ఎవరు వచ్చారు? పరలోకం దిగొచ్చింది. పరలోకానికి వ్యతిరేకంగా ఏదైనా నిలబడుద్దా? ఈ బోధ అక్కర్లేదు, ఇది మనకు ఎక్కదు. పలో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా మోసపరచుకుని ఏం చేయాలి? నేను పరిశుద్ధ గ్రంథం రాస్తుందా లేదా? అంచె దినాలు ఏం జరుగుద్ది? అట్లా నేను అందరు చెడని నేను చెప్పట్లేదు, కానీ ఎవరు ఎలా తెలియదు మనకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎవరిని కూడా నేను చెప్పట్లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుల్లో ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం? భక్తిని పాడు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. ఏమండి, ఎప్పుడైనా కానీ సంఘంలో ఉండాలండి, మందలోనే ఉండాలి. మంద దాటి బయటికి వెళ్తే నువ్వేమవుతావు తెలుసా? ఒంటరి అయిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఒంటరితనం నిన్నేం చేస్తుందో తెలుసా? తోడేళ్ళు పట్టుకెళ్ళటానికి ఆవిష్కారం ఉంటుంది. మందలో ఉంటే అన్ని కూడా ఏమవుతాయి? నీతో పాటు పోరాడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని రాకడ సూచనలు ఏంటంటే మోసపుచ్చేవారు ఎక్కువైపోతారు. ఎవరి పిల్లలు ఉన్నారనుకో, చాలామంది మోసంలో పడిపోతూ ఉంటారు, వారి జీవితాలు పాడు చేసేసుకుంటూ ఉంటారు. మోసం చేసేది ఎవడో తెలుసా? అపవాదిగాడు ఒక్కడే. దేనికి స్తోత్రాలు. వాడు దొంగ దేనికి వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్యలు చేయడానికి, నాశనం చేయడం, మోసపరుస్తాడు వాడు. ఏదేని తోటలో ఆదామామల్ని ఏం చేశాడు వాడు? ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటనే వక్రీకరించి చెప్పాడు. దేవుని మాటనే ఏం చేశాడో తెలుసా? ఎంతో తేడాగా చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, దేవతల వలె అయిపోతారు మీరు. అయ్యో అంత పిచ్చోళ్ళ తినండి అని చెప్పి మోసం. కాబట్టి ఆ మోసం ఎప్పుడు కూడా వాడు మనల్ని, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేయాలా ప్రార్థన, ప్రభువా ఇదిగో నాయన ఏం చేయమంటావు ప్రభువా, నీ సలహా ఇవ్వండి, నీ సలహా ఇవ్వండి, నన్ను మోసంలో పడనివ్వద్దయ్యా, నన్ను మోసంలో పడనివ్వద్దు, ఏ నష్టం నీ చిత్తం అయితేనే జరిగించు, నీ చిత్తం కాకపోతే తీసివే నాయన అని మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిదీ. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏమన్నా తెలుసా? నన్ను అడుగకయ్యే మీరేం చేస్తారు?
ఆలోచన. కొంతమంది దేవుణ్ణి అడిగే పని లేదు, కొంతమంది దైవ శాఖల దగ్గర సలహా కొడొద్దు, ఏంటో సొంతగా చేయాలనుకుని లాస్ట్కు మోసంలో పడిపోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అయ్యో ఏదైనా పని చేస్తున్నాడు, ఒకరోజు రెండు రోజు ప్రార్థన చేసుకుని లేకపోతే ప్రార్థన పెట్టుకుని ఎవరి కార్యక్రమానికి వెళ్తున్నాం ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ఎలాగుంటే జరుగుద్దని అలా దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు సరైన మార్గంలో, ఎందుకు తెలుసా, మీ మార్గంలో ఆయన ఏం చేస్తానంటున్నాడు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని మీద ఆధారపడినప్పుడు మన మార్గం క్లియర్గా కనపడుద్ది. ఓ ఇది సరైన మార్గం అని అర్థమవుద్ది. ఏదైనా ప్రభు దగ్గర మనం అడగాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. కాబట్టి మోసపోకుండా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, చూచుకోవాలి, ఏ బోధ వినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. చాలా ఈరోజు ఎలా అయిపోయారు తెలుసా, చాలామంది సేవకులు కూడా మోసం చేస్తూ కష్టపడి ఆత్మలు సంపాదించకుండా పట్టిన ఆత్మల్ని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది గంపలో ఉన్న చేపలు పట్టి వెళ్ళి సముద్రంలో వల వేయట్లా గంప మీద వల వేసి గంపలో ఉన్న చేపలు పట్టుకెళ్తున్నారు. అలాంటి మోసకరమైన భక్తి విధానంలోకి వచ్చేసింది సంఘం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మందిరంలో మీరు ఉన్నారనుకోండి, దేవుడు ఎటువంటి అయితే ఆశీర్వాద అభిషేకం నా మీద ఉందో, ఎటువంటి అనాయింటింగ్ నా మీద ఉందో, అది మన సంఘ బిడ్డలందరి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు. అంతేకాదు నాకున్న మందిరం మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకేమైనా సొంత ఇళ్ళు ఉంటే వాటి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఆ ఇళ్లలో ఉన్న బిడ్డలు దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ మందిరంలో మనం ఉన్నా సరే ఆ దేవుడు సేవకుడు దీవిస్తున్నాడంటే ఖచ్చితంగా దీవెన మనకి వస్తుంది. ఓ ఆ సేవకుడు ఆరోగ్యంగా ఉంచంటే ఖచ్చితంగా మన బిడ్డలు పైకి వస్తారు. ఆ సేవకుల బిడ్డలు ఆరోగ్యం దేవుని సందులో సాగుతున్నారంటే మన బిడ్డలు కూడా దేవుడు నడిపిస్తాడు అనే విధంగా మనం దేవుని సందులో ఏం చేయాలో తెలుసా. సార్ కొంతమంది సేవకులు పద్దాక భేదార్పులు లేదు లేదు అని ఏదోలాగా అలాంటి బతుకుండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇంకా లేకుండానే అయిపోతుంది తెలుసా, మీకు తెలుసా విషయం. ఉండి కూడా లేదు లేదంటే ఆ ఉన్నది కాస్త వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కొంతమంది ఏదో అలా భేదగా నటించి విశ్వాసులు ఏమన్నా అవసరం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని సన్నిధిలో ఒక వినండి, దేవుని సన్నిధిలో ఒక కార్యక్రమానికి లేకపోతే ఒక దేనికైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది నీ బ్రతుకు ఇన్వెస్ట్మెంట్, అది నీ ఆశీర్వాదం కొరకే కానీ దేవునికి ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మొదటిగా మోసపరచకుండా జాగ్రత్తగా మొదటిగా చూసాం ఏమని ఉంది, మిమ్మల్ని మీరు మోసపరచు కూడా. ఓ యేసు వార్తిట్లను ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకుని. రెండోది అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకులు అంటే వచ్చి ఎవరు చెప్తారు, నేనే ఎప్పుడు రాకడకు సూచనలు. యేసు వచ్చే సమయంలో అనేకులు అంటే వచ్చి నేనే క్రీస్తు అని చెప్తాడు. అంటే ప్రభుకి రావలసిన మహిమ రానివ్వకుండా ఆ యొక్క మనుషులే ఆ మహిమను దొంగిలిస్తూ ఉంటారు. నా వల్లే జరిగింది, నేనే చేశాను, అసలు నేను చేయడానికి ఎవరు, నాలో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. ఎవరు మనల్ని బలపరిచేది, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంచు క్రీస్తులు అనమాట, మేమే క్రీస్తు, నేనే దేవుణ్ణి, నేనే అని చెప్పి చాలామంది దేవుడికి ఇవ్వవలసిన మహిమ ఇవ్వకుండా వాళ్ళు సొంతగా వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చూడగానే మనకు అర్థం అవ్వాలి ఏమని తెలుసా, ఇది ఎవరి వల్ల జరిగింది, ఇది మొత్తానికి సైతాన్ చేస్తుంది. అంచక్రీస్తులాగా మాట్లాడుతూ ఉన్నాడు, నా వల్లే అయింది అంటున్నాడు. మనం ఏ పార్టీ వాళ్ళం చెప్పండి, మన ఆయుష్ ఎంత చెప్పండి. నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి దానివి, ఓ నీటి బుడగ వంటిది. ఇటువంటి వాళ్ళు మనం ఏదైనా చేయగలవా, ఏది చేసినా అది దేవుని యొక్క మహాకృపచేత నువ్వు చేయగలుగుతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు పాటలు పాడుతున్నావా, దేవుని కృప. ఈరోజు మందిరం తుడుస్తున్నావా, దేవుని కృప. ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నావా, దేవుని కృప. ఈరోజు వాక్యాన్ని చెప్పగలుగుతున్నావు, దేవుని కృప. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టే నువ్వు చేయగలుగుతున్నావు. ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నావు, అది దేవుని కృప. ఈరోజు వరకు సజీవంగా ఉన్నావు, అది దేవుని కృప. ఒకరి యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట అది దేవుడిచ్చిన
బహుమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కష్టార్జితాన్ని నువ్వు భుజిస్తున్నావంటే, నీ జీతాన్ని నువ్వు తీసుకుంటున్నావంటే, నీ పెన్షన్ నువ్వు తీసుకుంటున్నావంటే, అది నీ శక్తి నీ బలం కాదు, అది కేవలం దేవుని యొక్క మహాకృప. నీ వల్ల ఏది కాదు. కాబట్టి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇవ్వాలి. నేనే రక్షకుణ్ణి, నేనే క్రీస్తుని, నేనే అభిషక్తుణ్ణి అంటానికి వీలు లేనే లేదు. మొదటిగా ఎవ్వరు మోసపరచకుండా మనం ఏం చేయాలి తెలుసా? అలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడు? ఆయన ఒప్పింపజేస్తాడు, మనకు చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు. రెండోదిగా మేమే క్రీస్తు అని చెప్పి వచ్చినప్పుడు మనం నమ్మటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అజ్ఞానం కొంటే నమ్మి పలోమ నిలుపు. మొన్న ఎవరో పాలాభిషేకం అంట, పాస్టర్ గారు కూర్చి బిందులు బిందులు పాలు పోస్తున్నారు. అసలు ఆయనకు పాలు పోయేటువంటి ఆయన కూర్చుని అలాగా కూర్చుని ఇలా మఠం వేసి కూర్చున్నాడు, పాలు పోసేస్తున్నారు. ఆయనకు అభిషేకం ఏంటి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరో సేవకులు చచ్చిపోతే మట్టి తెచ్చుకు తింటాం ఏంటి? దేవునికి స్తోత్రాలు. వాళ్ళకన్నా గొప్పోడు లేరా? దేవునికి స్తోత్రాలు. ఎంతోమంది వాళ్ళకన్నా గొప్పోడు, సర్వశక్తి కలిగిన వారు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకరే. కాబట్టి ఎవరికి మహిమ రావడానికి వీల్లేదు, ఎవరు కూడా కాదు. ఏదైనా మహిమ వచ్చిందా, అది కేవలం ప్రభుకే చెందాలి. మహిమ, గొప్ప ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. మీ బిడ్డలైనా మీ ఏదైనా సరే అండి, ఒకటని కాదు, ప్రభుకే మహిమ రావాలి. ఏమండి నేను ఇలా బ్రతుకుతున్నాను, దేవునికే మహిమ అండి, ఆయనే నన్ను బ్రతికిస్తున్నాను. కొంతమంది అండి మందులు బాగా వేసుకుంటామండి, మేము షుగర్ నియమాలు బాగా పాటిస్తాం. పిచ్చి, నీ నియమాల వల్ల నువ్వు బ్రతకట్ల, దేవుని కృప వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎంతోమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఆ ట్రెడ్మిల్ మీద ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు లేరా? ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నడుస్తూ నడుస్తూ గుండెపోటు వచ్చి పడిపోయిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. దేవుని కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆయనకే నువ్వు బ్రతికావా, ఆయనకే మహిమ రావాలి. నీ ద్వారా, నీ ద్వారా ఆయనకే మహిమ రావాలి. ఎవరికి మహిమ కాదు. నువ్వు మాట్లాడినా ఏ చేసినా నిన్ను చూసి ప్రభువు చెప్పాలి, ఏమన్నా తెలుసా, నా బిడ్డ నీతిమంతురాలు, యథార్థవంతురాలు, న్యాయవంతురాలు, ఇటువంటి బిడ్డ ఎవ్వరు లేరని ఆయన గొప్పగా చెప్పుకోవాలి. యోబు గురించి చెప్పుకున్నాడు, నోవహు గురించి చెప్పుకున్నాడు, నా ఇల్లంతటిలో సాత్వికమైన వాడని మోషే గురించి చెప్పుకున్నాడు, నా స్నేహితుడని అబ్రహాంతో చెప్పుకున్నాడు. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగినగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.